Namaste Telugu vari mana Sakshi, Sakshi News ku swagatham. Nenu Kishore munduga top 30 headlines chuddam. Chandrababu hayamlo SCLaku avamanalu. Charchaku siddham antu saval visirina MP Nandigam Suresh. మూడు సార్లు సీఎం గా ఉండి చంద్రబాబు చేసిందేమీ లేదు. పవన్ రౌడీలా ప్రవర్తించడం సరికాదన్న మల్లాది విష్ణు. పవన్ మానసిక స్థితి బాలేదు. ద్వారంపూడి సవాల్తో తోకముడిచాడన్న మంత్రి కొట్టు. పథకం ప్రకారమే ఈనాడు తప్పుడు రాతలు. రామోజీ కళ్ళున్న కబోదన్న మంత్రి మేరుగు నాగార్జున. స్టిక్కర్లు మావి, షికార్లు మీద. టీడీపీ నేతల తీరుపై రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ఫైర్. టీడీపీ బస్సు యాత్రకు తెలుగు తమ్ముళ్ల షాక్. కళ్యాణదుర్గం నియోజకవర్గంలో యాత్రను అడ్డుకున్న టీడీపీ అసమ్మతి నేతలు. మార్గదర్శి లాంటి స్కామ్ ఇప్పటివరకు జరగలేదు తెలంగాణ హైకోర్టుకు తెలిపిన ఏపీ ప్రభుత్వం. జూనియర్ ఎన్టీఆర్ అభిమాని అనుమానాస్పద మృతి. ఆత్మహత్యకు ముందు సెల్ఫ్ వీడియో వైరల్. శ్యామ్ సూసైడ్ పై చంద్రబాబు శవ రాజకీయం. టీడీపీ అధినేత తీరుపై సర్వత్రా విమర్శలు. అమరావతిలో పేదల ఇళ్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్. 47,000 ఇళ్ల మంజూరు చేసిన కేంద్రం. ఏపీలో ఐటీ ఎగుమతులతో భారీ వృద్ధి. 4 ఏళ్లలో 34% పెరిగిన ఎక్స్పోర్ట్స్. తెలంగాణ ప్రజలు మార్పు కోరుతున్నారు. రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనన్న ఠాక్రే. ఖమ్మంలో జులై 2న కాంగ్రెస్ భారీ బహిరంగ సభ. రాహుల్ సమక్షంలో హస్తం పార్టీలో చేరనున్న పొంగులేటి. కాంగ్రెస్లో పొంగులేటి చేరిక సభకు భారీ ఏర్పాట్లు. 100 ఎకరాల్లో సభ, 50 ఎకరాల్లో పార్కింగ్. దమ్ముంటే ప్రతి ఎకరాకి నీరివ్వాలి. మోదీ సర్కార్కి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సవాల్. బీఆర్ఎస్ అంటే భారత్ పరివర్తన్ పార్టీ. ఎవ్వరికి ఎలాంటి టీం కాదన్న సీఎం కేసీఆర్. సీఎం కేసీఆర్ పై ప్రధాని మోదీ హాట్ కామెంట్స్. దేశం కోసం బీజేపీకి ఓటేయాలన్న మోదీ. ఈటెల హత్యకు కుట్ర జరుగుతోంది. ఆయన భార్య జమున సంచలన ఆరోపణ. నేను పైరవికారుణ్ణి కాదు, ఆరోపణలు రుజువు చేయాలంటూ ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి సవాల్. కాంగ్రెస్లో పొంగులేటి చేరిక సభకు భారీ ఏర్పాట్లు. 100 ఎకరాల్లో సభ, 50 ఎకరాల్లో పార్కింగ్. తెలంగాణలో పెరుగుతున్న మతతత్వం. పాత బస్తీలో మెట్రో ఎందుకు నిర్మించలేదన్న అసదుద్దీన్. జులై 4న హైదరాబాద్కు రాష్ట్రపతి. అల్లూరి 125వ జయంతిలో పాల్గొనున్న ద్రౌపది మురుము. హైదరాబాద్లోని స్పా సెంటర్పై టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడి. 3 నిర్వాహకులు సహా 10 మంది యువతుల అరెస్ట్. హైదరాబాద్ పాతబస్తీలోని మహమ్మద్ నగర్లో ప్రమాదం. ప్రమాదవశాత్తు గుంతలో పడి చిన్నారికి తీవ్ర గాయాలు.
సీఎం మమతా బెనర్జీ హెలికాప్టర్ అత్యవసర ల్యాండింగ్, ప్రతికూల వాతావరణమే కారణమన్న అధికారులు. భారీ వరదలతో అతలాకుతమవుతున్న అసోం, జలదిగ్బంధంలో చిక్కుకున్న వందలాది గ్రామాలు. న్యూయార్క్లో దీపావళికి స్కూల్ హాలిడే అధికారికంగా ప్రకటించిన నగర మేయర్ ఎరిక్.